వర్గం ఎనిమిదిడా లోపల మూడవ విభాగాన్ని పరిశీలించినట్టయితే హిరిడిన్ ఏరియా లోపల మనకు వీటిని సాధారణంగా జలగలు అని పిలుస్తారు. వీటి ముఖ్య లక్షణాలను పరిశీలించినట్లయితే ఇవి మంచినీటి లోపల నివసిస్తాయి. కొన్ని జీవులు సముద్రపు నీటి లోపల మరియు భూమి మీద కూడా నివసిస్తుంది. జలగ లేదా హిరిడీనియా మంచినీటి లోపల జీవిస్తుంది. ఈ జీవుల యొక్క శరీరము నిర్దిష్టమైనటువంటి కండితాలుగా విభజించబడి ఉంటుంది. ఉదాహరణకు మనం జలగ యొక్క శరీరాన్ని తీసుకున్నట్టయితే ఇది నిర్దిష్టంగా 33 కండితాలుగా విభజించబడి ఉంటుంది. మరియు ప్రతి ఖండితం కూడా ఉపఖండితాలుగా విభజించబడి ఉంటుంది. ఈ ఉపఖండితాలు శరీరం లోపల విభజించబడకుండా బాహ్యంగా విభజింపబడి ఉంటాయి. నిర్దిష్ట ఖండితాలు ఉంటాయి, నిర్దిష్ట ఖండితాలను కలిగి ఉండడం దీని యొక్క ముఖ్య లక్షణం. ఈ శరీరం లోపల పూర్వ భాగం లోపల ముఖ చూషకము, ఉదర భాగం లోపల పెద్దదైనటువంటి మరొక చూషకం ఉంటుంది. ఈ చూషకాలను ఉదర చూషకాలు అంటారు. ఈ చూషకాల యొక్క సహాయంతో ఈ జీవులు ఆతిథేయ యొక్క శరీరం లోపల అంటుకొని గమనం జరపడానికి తోడ్పడుతుంది. ఇవి బాహ్య పరాన్న జీవులు. ఇవి ఆతిథేయ యొక్క శరీరం వెలుపల జీవిస్తాయి, అందుకే వీటిని బాహ్య పరాన్న జీవులు అంటారు. ఇవి ఆతిథేయ యొక్క శరీరం నుంచి రక్తాన్ని గ్రహించి ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. ఈ విధంగా సాంగివోరస్ లైఫ్కు అలవాటు పడినటువంటి జీవులు. మరొక ముఖ్య లక్షణం విభాగాన్ని పరిశీలించినట్లయితే మనకు వీటి యొక్క శరీర కుహరం లోపల బోట్రాయిడల్ కణజాలము అనేటువంటిది ఉంటుంది. ఈ బోట్రాయిడల్ కణజాలం అనేటువంటిది శరీర కుహరం లోపల ఉండి ముఖ్యంగా విసర్జన క్రియకు తోడ్పడుతుంది. కొన్నిసార్లు ఇది ఐరన్, కాల్షియం వంటి లవణ పదార్థాలను కూడా నిల్వ ఉంచడానికి తోడ్పడుతుంది. ఇవి ఉభయలైంగిక జీవులు. స్త్రీ పురుష లైంగిక అవయవాలు, ప్రత్యుత్పత్తి అవయవాలు ఒకే జీవి లోపల ఉంటాయి. కనుక ఇవి ఉభయలైంగిక జీవులు. మరియు పురుష ఈ జీవుల లోపల సంపర్క అవయవాన్ని సిర్రస్ అంటారు. సిరియస్ అనేటువంటి సంపర్క అవయవం వీటి లోపల ఉంటుంది. కనుక ఫలదీకరణము, అంతర్గత ఫలదీకరణం అనేటువంటిది జరుగుతుంది. అంతర ఫలదీకరణం చేసే అభివృద్ధిని పరిశీలించినట్లయితే వీటి లోపల డింబక దశలు అనేటువంటివి ఏర్పడవు. అభివృద్ధి ప్రత్యక్షంగా జరుగుతుంది. డైరెక్ట్ డెవలప్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. ప్రత్యక్ష అభివృద్ధి. కేసు ఉదాహరణలు మనం పరిశీలించినట్టయితే హిరిడీనియా, హిరిడినేరియా గ్రాన్యులోజా అంటారు. దీన్నే జలగానికి పిలుస్తారు. ఇది మంచినీటి లోపల నివసిస్తుంది. రెండవ ఉదాహరణ ప్యాంటాబ్డిల్లా. ఏసీ సముద్రపు నీటి లోపల నివసిస్తుంది. ఈ విభాగానికి చెందినటువంటి లక్షణాలను మరొకసారి మనం పరిశీలించినట్లయితే ముఖ్య లక్షణాలు ఇవి బాహ్య పరాన్న జీవనము గడపతాయి. శరీరం లోపల గమనానికి చూషకాలు ఉంటాయి. శరీరము నిర్దిష్టమైనటువంటి ఖండితాలుగా విభజింపబడి ఉంటుంది. శరీర కుహరం లోపల బోట్రాయిడల్ కణజాలం ఉండి విసర్జన క్రియకు తోడ్పడుతుంది. పురుష ఈ జీవుల లోపటి ఉభయలైంగికాలు అయినప్పటికీ వీటి లోపల సిర్రస్ అనేటువంటి సంపర్క కంటకం ఉంటుంది. అందుకే వీటి లోపల అంతర ఫలదీకరణం జరుగుతుంది. ఇవి ఎక్కువగా రక్తాన్ని ఆహారంగా గ్రహిస్తాయి. కనుక వీటిని శాంగివోరస్ ఎనిమల్స్ అని అంటారు. వీటిని సాధారణంగా జలగలని పిలుస్తాయి. వీటికి ముఖ్యమైనటువంటి ఉదాహరణలు పరిశీలించినట్టయితే హిరిడినీరియా, ప్యాంటాబ్డిల్లా వంటి ఉదాహరణలను ప్రముఖంగా పేర్కొనవచ్చు.